భారతదేశంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మల తరపున మొట్టమొదటిగా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విశ్వకర్మ లేని విశ్వాంబు లేదయా అని చెప్పేసి వేమన గారు పద్యం కూడా రాయడం జరిగింది. ఈ విశ్వ సమాజంలో విశ్వకర్మ లేనిది ఏది కూడా లేదు అని మరొకసారి ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో కూడా నిరూపించడం జరిగింది. భారతదేశంలోనే అయోధ్య నగరంలో నిర్మిస్తున్నటువంటి రామాలయం నిర్మాణం విశ్వకర్మల చేతుల మీద జరగడం చాలా అదృష్టంగా భావించాలి, చాలా గొప్పతనం కూడా. అవకాశాన్ని కల్పించినందుకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. విశ్వకర్మలు నిర్మించిన ఆలయాలు పవిత్రంగా ఉంటాయి. విశ్వకర్మలచే నిర్మించబడ్డ ఆలయాలు పవర్ఫుల్గా ఉంటాయి అని తెలుసుకొని మన ప్రధానమంత్రి గారు కూడా విశ్వకర్మలను ఆశ్రయించి ఆ రామాలయం నమూనా డిజైన్ ఏ రకంగా ఉండాలి, ఎట్లా ఉండాలి అని దాని మొత్తం ప్లానింగ్ వేయడానికి మన విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డను కలవడం జరిగింది. ఆ విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డనే శిల్పాచార్యులు బ్రహ్మశ్రీ విశ్వకర్మ చంద్రకాంత్ సోంపూరాచార్య గారు. సోంపూరాచార్య గారిని రామాలయం భూమి పూజ అప్పుడు ప్రధానమంత్రి కలిసింది, అందరం అన్ని టీవీ ఛానల్లో చూసినాం. ఆయన మన విశ్వకర్మ జాతి బిడ్డ, రామాలయం ఆర్కిటెక్ట్, మొత్తం ఇంజనీరింగ్ ప్లాన్ అంటారా, ఆ రామాలయం నమూనా అంటారా, డిజైన్ అంటారా, మొత్తము స్టార్టింగ్ నుంచి మొదలుకొంటే పూర్తి అయ్యే వరకు చంద్రకాంత్ సోంపూరాచార్య గారు. ఆ రామాలయంలో ఫస్ట్ భూమి పూజ అయిన తర్వాత మూల యంత్రాలు ఏవైతే తయారు చేస్తారో ఆ మూల యంత్రాలు తయారు చేసింది కూడా మన విశ్వకర్మ జాతి బిడ్డలే. ఆ మూల యంత్రాలతోనే పవర్ ఉంటుంది అక్కడ. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరాముల వారి విగ్రహాన్ని తయారు చేసి ఆ అయోధ్యలో స్థాపించుట కొరకై విగ్రహాన్ని తయారు చేసిన బిడ్డ కూడా మన విశ్వకర్మ జాతి బిడ్డనే. ఆయన్నే బ్రహ్మశ్రీ విశ్వకర్మ రామ్ సుతార్ ఆచార్య గారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాములవారి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఆ దేవాలయంలో ప్రతిష్ఠించడానికి 4 విగ్రహాలు, శ్రీరాములవారి విగ్రహం, లక్ష్మణుని విగ్రహం, సీతాదేవి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం, ఈ 4 విగ్రహాలు తయారు చేసింది కూడా మన విశ్వకర్మ జాతి బిడ్డనే. బ్రహ్మశ్రీ విశ్వకర్మ అరుణ్ యోగిరాజ్ ఆచార్య గారు ఈ 4 విగ్రహాలు తయారు చేయడం జరిగింది. రాములవారికి పాదుకలు, వెండితో పాదుకలు తయారు చేసి వాటికి బంగారు రేకు తయారు చేసి బంగారు పాదుకలు ఏ రకంగా అయితే ఉంటాయో ఆ రకంగా పాదుకలు తయారు చేసిన బిడ్డ కూడా మన విశ్వకర్మ జాతి బిడ్డనే. హైదరాబాద్ బోయిన్పల్లి వాస్తవ్యులు. ఆయన్నే విశ్వకర్మ, బ్రహ్మశ్రీ విశ్వకర్మ రామలింగాచార్య గారు. పాదుకలు ఇవే కాకుండా ఇంకా చాలా చోట్లకి వెళ్ళి వస్తూ ఉన్నాయి, అవన్నీ మన విశ్వకర్మ జాతి బిడ్డలు తయారు చేసినవే. వీటితో పాటు అయోధ్య రాములవారి మందిరము చుట్టూ తిప్పడానికి అతిపెద్ద రథాన్ని తయారు చేస్తుంది కూడా మన విశ్వకర్మ జాతి బిడ్డనే, బ్రహ్మశ్రీ విశ్వకర్మ లక్ష్మీనారాయణ ఆచార్య గారు. విశ్వకర్మల గొప్పతనాన్ని గుర్తించి విశ్వకర్మల శక్తిని, విశ్వకర్మల పవర్ను గుర్తించి
మన భారతదేశ ప్రధానమంత్రి గారు అయోధ్య రామ మందిరం నిర్మాణం కొరకు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా విశ్వకర్మల చేతనే పనులు చేయించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న దేవాలయాలు కూడా విశ్వకర్మలు నిర్మించినవే. మన భారతదేశంలో కూడా విశ్వకర్మలు నిర్మించిన దేవాలయాలే ఉన్నాయి, ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నవి. ఇప్పుడంటే క్రేన్లు మిషనరీ అన్నీ ఉన్నాయి, కానీ అప్పట్లో మిషన్లు లేవు, క్రేన్లు లేవు, ఏది లేవు, కంప్లీట్గా చేతి పైనే తయారు చేయడం జరిగింది. విగ్రహాలు కానీ దేవాలయాల నిర్మాణం కానీ ఏది అయినా విశ్వకర్మలచే దేవాలయాలు నిర్మించిన కొన్ని వేల లక్షల సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. విశ్వకర్మలచే నగలు తయారు చేయించుకున్న ఆ యొక్క సంసారాలు సుఖ సంతోషాలతో నిండు నూరెళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు. ఈ యొక్క విశ్వకర్మలచే ఇంట్లోకి కట్టె పని ఏది చేయించుకున్నా, మనం మంచాలు చేయించుకున్నా, పెళ్లి పీటలు చేయించుకున్నా, గృహోపకార వస్తువులు ఏవి తయారు చేయించుకున్నా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ వస్తువులు ఎవరైతే వాడతారో వాళ్ళు కూడా నిండు నూరెళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండడం జరుగుతుంది. విశ్వకర్మలు ఏ పాత్రలు అయితే తయారు చేస్తారో, మనం వంట చేసుకునే వంట పాత్రలైనా, మనం మంచినీరు తాగే చెంబు అయినా, గ్లాస్ అయినా, మనము తినే ప్లేట్ అయినా, ఏదైనా విశ్వకర్మలు తయారు చేసినటువంటి పాత్రలు వాడిన వాళ్ళు కూడా నిండు నూరెళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండడం అనేది జరుగుతుంది. మీరు చూడండి, వెనకట మంచి కంచు గిన్నెలు, కంచు భగోన్లు, మంచి ఇత్తడి గిన్నెలు, కంచు చెంబులు, కంచు గ్లాసులు వాడేవాళ్ళు. వాటరు ఫిల్టర్ అయ్యేది, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఏ విశ్వకర్మలైతే ఆయుధాలు తయారు చేస్తారో ఆ ఆయుధాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. చూడండి మీరు, విశ్వకర్మలు తయారు చేసిన రాజులు యుద్ధం చేసే కత్తులు అయినా, తల్వాళ్ళు అయినా, బాణాలు అయినా, అప్పుడు తయారు చేసినటువంటి గన్నులు అయినా, ఏది అయినా చెక్కు చెదరకుండా ఉంటాయి. అందుకొరకే భారతదేశ ప్రధానమంత్రి గుర్తించినందుకు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. విశ్వకర్మ పేరు మీద విశ్వకర్మ యోజన అనే పథకాన్ని పెట్టినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా విశ్వకర్మలను గుర్తించి విశ్వకర్మలకు పూర్వ వైభవం తేవాలి అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. విశ్వబ్రాహ్మణ అర్చక పురోహితులను గుర్తించండి, విశ్వబ్రాహ్మణులను గుర్తించండి. విశ్వబ్రాహ్మణుల కుల వృత్తులకు పూర్వ వైభవం రావాలంటే మీరు మాకు ఊరికే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. విశ్వకర్మలకు బ్యాంకుల ద్వారా పావులా వడ్డీకి రుణాలు ఇప్పించినట్టయితే ఈ కార్పొరేట్ వ్యవస్థలను తట్టుకొని విశ్వకర్మలకు పూర్వ వైభవం వచ్చే విధంగా పయనిస్తారని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా విశ్వకర్మలు ఎంత గొప్పవారో ప్రధానమంత్రి గారు గుర్తించడం జరిగింది. ప్రధానమంత్రి గారు గుర్తించడమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గుర్తించాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ యొక్క అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన మా విశ్వకర్మ జాతి శిల్పకారులకు
ప్రత్యేకంగా భారతదేశ విశ్వకర్మల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విశ్వకర్మ పుట్టుకతోనే ఇంజనీర్ అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇంజనీర్ చదివితే విశ్వకర్మ పుట్టుకతోనే ఇంజనీర్. పుష్పక విమానాన్ని తయారు చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది విశ్వకర్మనే అని గుర్తించి త్వరలోనే సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విశ్వకర్మలను గుర్తించి విశ్వకర్మలతో చర్చలు జరిపి విశ్వకర్మలకు పెద్దపీట వేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.